ఈ నెల 9వ తేదీన విశాఖ అల్వార్దాస్ గ్రౌండ్ లో శ్రీదేవి కురుమారి అమ్మన్ శక్తి పీఠం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ కుబేర యజ్ఞం నిర్వహిస్తున్నామని శ్రీదేవి కురుమారి అమ్మన్ శక్తి పీఠం పీఠాధిపతి శ్రీ 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 కురుమారిదాస్ స్వామిజీ అన్నారు. విశాఖ విజేఎఫ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి యజ్ఞం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. సుమారు 5,000 మంది భక్తులు పాల్గొనే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకులు, పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయవేత్త శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఐదు వేల మంది పైగా జంటలు పాల్గొనడానికి మనం ఏర్పాట్లు అయితే చేసాము. 2,000 పైగా మనకి ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి చాలామంది ఆసక్తి చూపించారు, రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా మన ఫోన్ నెంబర్ ఇస్తాము, ఆ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆ రోజున లక్ష్మీ కుబేర యజ్ఞం ఒకటే కాదండి, ఉదయం లక్ష్మీ గణపతి పూజతో మొదలుకొని ఆయు ఆరోగ్యం కోసం మనం సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నాం అన్నమాట. సూర్య నమస్కారాలు, ఆర్దివ లింగార్చన, శ్రీచక్ర నవావరణార్చన, ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం సామూహిక లలితా సహస్రనామ పారాయణ కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతుంది. మన విశాఖపట్నంలో ఒక అద్భుతమైన లక్ష్మీ కుబేర యజ్ఞాన్ని జరిపించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యజ్ఞంలో ఇప్పటికే 2,000 మంది పైగా జంటలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మొత్తం ఒక 5,000 మందిని 5,000 మందితో ఈ అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాలని స్వామివారు తలపెట్టారు. స్వామివారు తలపెట్టిన ఈ లక్ష్మీ కుబేర యజ్ఞం మన విశాఖపట్నానికే కాకుండా యావత్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ సంకల్పాలు తీసుకురావాలని, అనేక భోగభాగ్యాలు మన రాష్ట్రానికి తీసుకురావాలని ఈ సందర్భంగా నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా మన రాష్ట్రానికి కూడా ఈ యజ్ఞం ద్వారా మేలు చేయాలని స్వామివారిని కోరుతున్నాను. ఈరోజు మన అందరికీ సదవకాశం ఇది. విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ లక్ష్మీ కుబేర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇప్పటికే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది ఢిల్లీ నుంచి. అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వీరు మాత్రమే కాకుండా జేడీ లక్ష్మీనారాయణ గారిని, ఇంకా అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారందరూ ఈ నెల 9వ తేదీ ఆదివారం జరిగే, అంటే ఎంవిపి కాలనీ ఆళ్వార్దాస్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమంలో వారందరూ పాల్గొంటున్నారు. వాళ్ళందరితో పాటు మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, మనం కూడా పాల్గొందాం. ప్రతి ఒక్క విశాఖవాసి కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.